దేవతలకు డ్రెస్ కోడ్, చీరే కట్టాలా, పంజాబీ డ్రెస్ ఎందుకొద్దు? ఒకవైపు ఇది అసలే రకరకాలుగా ప్రజల మనోభావాలు దెబ్బతినే కాలం, మరోవైపు తమ క్రియేటివిటీతో ఎలాగైనా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా సరే తమ మనోభీష్టాల్ని ప్రదర్శించుకునే కాలం. ఆ మధ్య ఒకడు దేవుళ్ళు తెల్లగానే ఉండాలా, నాన్సెన్స్ అంటూ ఓ 10 మంది మోడల్స్ను పట్టుకుని బోలెడు మంది దేవుళ్ళందరినీ నల్ల నల్లగా చూపించేసి కాలర్ ఎత్తుకున్నాడు తెలుసు కదా. ఇలాంటి వార్తలు చదివి చదివి ఓ పూజారికి కూడా చిత్తచాంచల్యం కాస్త చోటు చేసుకుంది. ఎక్కడ? మయిలాదుతురాయిలోని మయూరానంద స్వామి గుడిలో. ఏం చేశాడు? అక్కడ 1000 సంవత్సరాల పురాతన దేవి విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ దేవత పేరు అభయాంబల్, అంటే అభయాన్నిచ్చే తల్లి అని. ఆ గుడిలో 6 నెలల క్రితం రాజ్ అనే ఓ యువ పూజారి చేరాడు తన తండ్రికి సాయం చేయడానికి. దేవతనగానే చీరకట్టిలోనే ఉండాలా, వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అని అనుకున్నాడు. ఎంచక్క నార్త్ ఇండియన్ స్టైల్లో సల్వార్ కమీజ్ తొడిగాడు. ఆహా, ఈ మోడర్న్ డ్రెస్సులు అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తుంది అని తనలో తాను సంతోషపడి ఓ ఫోటో తీసి వాట్సాప్లో షేర్ చేశాడు. మరి సోషల్ మీడియా ఉందెందుకు? ఇలాంటి పైత్యాల కోసమే కదా, నమ్మడం లేదా? ఇది ఆ ఫోటో. అక్కడికి వచ్చిన భక్తులు ఈ అలంకరణ చూసి లబోదిబం అన్నారు. 1000 ఏళ్ల విగ్రహం పవిత్రతను మంట గెలిపావు కదరా అని ఆడిపోసుకున్నారు. కొందరైతే తాము తెచ్చిన కొబ్బరికాయల్ని ఆ పూజారి తలపై కొట్టేసి ప్రాయశ్చిత్తం కూడా చేయాలనుకున్నారు. ఈలోపు అక్కడికి వచ్చిన గుడి మేనేజర్ను కూడా 4 తంతే తప్ప గుడి బాగుపడదని కూడా అనుకున్నారు. ప్రతి శుక్రవారం అక్కడ విగ్రహానికి చందన కాపు, అనగా చందనం పూత పోస్తారు. ఈ యువ పూజారేమో పింక్ కమీజ్, బ్లూ సల్వార్, బ్లూ దుపట్టాను తొడిగి మంచిగా పూలదండలు గట్రా పక్కన అమర్చాడు. మరి అతని తండ్రి ఇదెక్కడ గోలరనాయనా అని ఏమీ మందలించలేదు. బాగుంది బిడ్డ, అమ్మ నిన్ను ఆశీర్వదించుగాక అని దీవించాడు. ఆ ఇద్దరూ ఆనంద బాష్పాలు రాలుస్తుంటే భక్తుల కోపాన్ని తట్టుకోలేక ఆ గుడి మేనేజర్ అర్జెంటుగా ఆ ఇద్దరు తండ్రి కొడుకులను ఏకంగా సర్వీస్ నుంచే తొలగించేశాడు. తప్పుకు శిక్ష విధించాను, నన్ను క్షమించండి భక్తులారా అంటూ కాళ్లావేళ్లా పడ్డాడు. ఈ గుడే కాదు, తిరువాధీనం ఆధీనం ఆధ్వర్యంలో ఇలాంటివే మరో 27 గుళ్ళున్నాయి. ఇక్కడ సల్వార్ కమీజ్ దెబ్బకు వణికిపోయిన మఠం బాబాబు, అమ్మవార్ల వస్త్రధారణ కాస్త సాంప్రదాయ పద్ధతిలోనే ఉంచండ్రా బాబు, ప్రయోగాలు చేస్తే మర్యాద దక్కదు అని వెంటనే అందరికీ ఓ సర్క్యులర్ కూడా జారీ చేసేసింది. అన్నట్టు మీ క్రియేటివిటీ పాడుగాను. బయట వ్యక్తులకు ఈ మధ్య ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి సరే, మరి ఈ పూజారులు కూడా ఇలా మారిపోయారేంట్రా బాబు అంటూ అక్కడి భక్త సమాజం తెగ బాధపడిపోతూ ఇలాంటి పెడపోకడల్ని నువ్వే అరికట్టాలి తల్లి అని ప్రత్యేక ఉత్సవం ఒకటి ప్లాన్ చేస్తున్నారట.